సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు వేముల ప్రశాంత్ రెడ్డి రవీంద్ర భారతిలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ప్రవాసీ తెలంగాణ దివస్ 2021 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రులు టీడీఎఫ్ పై ప్రశంసల జల్లు కురిపించారు తెలంగాణ ఉద్యమంలోనూ ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించారన్నారు మంత్రులు ఎర్రబెల్లి ప్రశాంత్ రెడ్డి టీడీఎఫ్ రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని పేద విద్యార్థుల్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ భవిష్యత్తు ఇంకా ముందు ముందు పోతున్నది ఆర్థికంగా డెవలప్‌మెంట్ అయినాయి గ్రామాలు కూడా బాగుపడుతున్నాయి ఇయాల తెలంగాణలో 24 గంటల కరెంట్ గాని ఇంటింటికి నీళ్లు గాని ప్రతి ఒక్క చెరువుల నీళ్లు గాని విపరీతంగా తెలంగాణ ప్రజలు గతంలో 100,000 రూపాయలకు 200,000 అమ్ముకునే భూమి ఇవాళ 30 లక్షలు పెట్టిన దొరకని పరిస్థితి ఆంధ్ర కంటే మన దగ్గర రేట్లు పెరిగినాయి తెలంగాణ సాధించుకున్న విజయాలు చాలా ఉన్నాయి ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి తప్పకుండా చేసుకుందాం దాంట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కలిసిమెలిసిగా ఉండి తెలంగాణ కోసం పోరాటం చేసిన వీళ్ళకి తందలు ప్రభుత్వానికి సపోర్ట్ చేసి మద్దతు తెలపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నేను ముఖ్యంగా ఎన్ఆర్ఎస్ చెప్తున్నా పూరి విద్యార్థులను ఎడ్యుకేషన్లో పైకి తీసుకొచ్చేందుకు ఒక ప్రణాళిక తయారు చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆనాటి ఉద్యమ నాయకుడు ఈనాటి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి మలిదేశ తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఖండాంతరాలలో ఉన్నటువంటి తెలంగాణ ఎన్ఆర్ఐలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంగతి మనందరికి తెలుసు దాంట్లో ముఖ్యంగా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఆ రోజు మధుగారి నేతృత్వంలో ఒక ప్రత్యేక పాత్ర తెలంగాణ ఉద్యమంలో పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఎందరో మంది తెలంగాణ ఎన్ఆర్ఐలు తెలంగాణ ఉద్యమానికి ఆర్థికంగా సహాయం చేసిన సంగతి కూడా ఈరోజును నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను అయితే తెలంగాణ సమాజం మొత్తం పోరాటం ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం తన కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నది తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణ సంస్కృతిని ప్రపంచం మొత్తం చాటి చెప్పే విధంగా మన తెలంగాణ బిడ్డలంతా దాదాపు 50 దేశాలలో బతుకమ్మ పండుగ కానీ బోనాల పండుగ కానీ అన్ని పండుగలను అక్కడ చేసుకుంటూ ఎవరైతే మన ఇండియాలో పేద బతుకులలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొన్న కరోనా టైంలో అయితేనేమి వాళ్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అయితేనేమి ఆక్సిజన్ సిలిండర్స్ అయితేనేమి వాళ్లకు మెడిసిన్ అయితేనేమి మీ టీడీఎఫ్ తరపున మన తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 22 జిల్లాలలో మీరు చేస్తున్న కార్యక్రమాలు నా భూతో నా భవిష్యత్తులాగా తెలంగాణ 4 కోట్ల మంది కొనియాడే విధంగా మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను